మరోసారి ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్ని వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ఏది కూడా ఒకటి ఈ ముఖ్యమంత్రి సాధించలేదు. ఏం సాధించిందంటే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించడము, కమిషన్లు కొట్టడము, అదొక్కటి కార్యక్రమం సాధించుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో నిధులు లేవంటాడు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కమిషన్లు వస్తాయని చెప్పి 90,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టినాడు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినాడు. నిధులు లేవంటాడు, సెక్రటేరియట్ని కూల్చేసి కొత్త సెక్రటేరియట్ కడతా అంటాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ పాలన, ఓ నియంతృత్వ పాలన చేయాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి అదొక్కటి డెఫినెట్లీ సాధించినాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఆ ఎవరికి ఉద్యోగాలు కూడా చెల్లించలేదు. మొన్న రెండోసారి గెలిచినప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇస్తాన్నాడు, ఇప్పటి వరకు దాని గురించి కూడా ఏం ఆలోచన లేదు. ఈ ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగాల వృద్ధి ఇస్తానని చెప్పి మాటిచ్చి దాని మాట తప్పి మొన్న ఆర్టీసీ స్ట్రైక్లో కూడా 48,000 మందికి ఉద్యోగాలు తీసేస్తాన్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి ఉద్యోగాలు కల్పించాలి, కానీ ఉద్యోగాలు లేకుండా చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో మళ్ళీ ప్రజల ప్రెషర్ వలన ఆర్టీసీ కార్మికులకు మళ్ళా తిరిగి తీసుకోవడం జరిగింది. అంతేగాక చిన్న చిన్న కాంట్రాక్టర్లు కేవలం మెగా కృష్ణారెడ్డికి బిల్లు పే చేస్తూ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకుండా ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేలాగా ఈ ముఖ్యమంత్రి వివరిస్తున్నారు. ఎందుకంటే చిన్న కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి కమిషన్లు వస్తలేవు ఈ ముఖ్యమంత్రికి, ఈ కమిషన్లు రాలేదని చెప్పి వాళ్లకు సరిగా బిల్లు ఇవ్వకుండా వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసేయడం జరిగింది. కొత్త పరిశ్రమలు వస్తాయి, మీరు తెలంగాణకు వచ్చి మంచి వాతావరణం ఉంది, మీరు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకోమంటే ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ స్కీమ్ ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఈ వ్యాపారులకు ఇవ్వాలనో సబ్సిడీ ద్వారా అవి కూడా చెల్లించడం లేదు. మొన్న ఈటల రాజేందర్ హరీష్ రావును కూడా డ్రాప్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేసినాడో కేవలం కుటుంబ సభ్యులను ముందుకు తీసుకువెళ్ళాలి, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ప్రజలకు ఇదే చెప్తున్నాము, ఈ రాష్ట్రాన్ని ఒక కమిషన్ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి చేసినాడు. కేవలం కుటుంబ సభ్యులకు ఆస్తులు పెంచుకోవడానికి కమిషన్లు దొబ్బి ఇంకా ఆస్తులు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే వ్యతిరేకత వస్తుందో. మన ఆర్టీసీ స్ట్రైక్లో కూడా పోలీస్ని వాడుకొని పోలీస్ని మంచి ఇంత మంచి ఇక చర్చలు చేయమని హైకోర్టు చెప్పినప్పుడు కూడా చర్చలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి కార్మికులను ఇబ్బంది పెట్టి మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకోవడము, వాళ్ళతో చర్చలు చేయడము, 30 మంది బలిదానాలను ఈ ముఖ్యమంత్రి కట్టుకున్న పెట్టుకున్నాడు. డెఫినెట్లీ ఈ ముఖ్యమంత్రికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఒక మంచి వారికి తగైన గుణపాఠం వాళ్ళు నేర్పిస్తారని చెప్పి కోరుతున్నారు.